అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలో ఈరోజు ఏబీవీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. విషయం ఏమనగా తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం కోసం ఇటు విద్యార్థులు యువకులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నిరుద్యోగులు కావచ్చు, ఈ రాష్ట్రంలో మా జీవితాలు బాగుపడతాయి, మా ఉద్యోగాలు మాకొస్తాయి, అనేక అనేక కోటి ఆశలతో అనేక ఉద్యమాలు చేసి స్వరాష్ట్రంలో బతుకులు మార్చేయని ఈ యొక్క తెలంగాణ సాధించుకున్న తర్వాత ఈ 9 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క విద్యార్థి జీవితం కూడా బాగుపడిన చరిత్ర ఈ యొక్క 9 సంవత్సరాల్లో లేదని ఒకటి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్ లోపల కావచ్చు, గురుకులాలు కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో హాస్టళ్లకు తాళాలేసిన, మెస్సులు బంద్ చేసిన, నీటిని కూడా బంద్ చేసినా కూడా తెలంగాణ ఏర్పడితే మా హాస్టల్ బతుకులు బాగుపడతాయని ఉద్యమం చేసిన విద్యార్థుల బతుకులు ఈరోజు రోడ్ల పైన పడే పరిస్థితి రాష్ట్రం లోపల ఉంది. చూసుకుంటే హాస్టల్లో పక్క భవనాలు లేక శిథిల బస్సులో చేరిన భవనాలు ఎప్పుడు పైపేచ్చులు కింద ఊడిపోయి పడతాయో, ఎప్పుడు విద్యార్థి తలలు పలిగి వారి యొక్క ప్రాణాలు పోతాయో తెలివని దుస్థితి తెలంగాణ రాష్ట్రం లోపల ఉంది. చివరకు టాయిలెట్స్ బాత్రూములు లేక బాత్రూమ్ నుంచి తేలు ప్రత్యక్షమై పాములు ప్రత్యక్షమై ఈ యొక్క రాష్ట్రం లోపల దీనస్థితి ఉంది. ఈ రాష్ట్రం లోపల ఇప్పటి వరకు సంక్షేమ హాస్టల్స్ కావచ్చు, గురుకుల హాస్టల్ లోపల 25 మంది విద్యార్థులు ఒక రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహం వల్ల ప్రాణాలు కోల్పోయారు. 15,000 మంది పైగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కేసులు రాష్ట్రం లోపల ఏర్పడడం జరిగింది. 20 మెడ్ చార్జీలు కాస్మెటిక్ చార్జీలు చూస్తూ ఉంటే 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు 950 రూపాయలు, 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 1100 మెడ్ చార్జీలు, ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు 1500 మెడ్ చార్జీలు. అంటే మనం చూసుకుంటే 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయల మెడ్చార్జు ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఇస్తూ ఉంటుంది. ప్రొద్దున లేస్తే మన టిఫిన్ వేస్తే 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలతో ఎక్కడ టిఫిన్ రాని పరిస్థితి ఈ రాష్ట్రం లోపల చూస్తూ ఉన్నాం. అలాగే ఏ విధంగా 2 పూట భోజనం కావచ్చు, వారానికి చికెన్ కావచ్చు, తర్వాత ఎగ్స్ కావచ్చు, ఈరోజు టిఫిన్ కావచ్చు, ఏ విధంగా 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలతో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన ఆహారం అందిస్తుందో ఈ యొక్క విద్యార్థులకు ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయాలి. రాష్ట్రంలో సన్నబియ్యం పెడుతున్నామని గొప్పలు చెప్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రం లోపల పురుగుల అన్నం, మెరుగల అన్నం, పురుగులతో కూడిన ఆహారాన్ని, కలుషిత ఆహారాన్ని ఈ విద్యార్థులకు అందిస్తూ ఉంది. ఫుడ్ పాయిజన్ కేసులు నిరంతరం కూడా రోజు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు ఏం చెప్తూ ఉంటుంది, ఈ కేసీఆర్ మనమడి ఏ ఆహారం తింటుందో ఈ రాష్ట్రంలో ఉన్న హాస్టల్ విద్యార్థులు అదే ఆహారం తింటున్నారని గొప్పలు చెప్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క ఏబీవీపీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సవాలు ఇస్తూ ఉంది. ఇదే నల్గొండ బస్ స్టాండ్కి వస్తారా, ఇదే నల్గొండ అంబేద్కర్ చౌరస్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వస్తారా, మరి ఏ ఇక్కడికి వస్తారో మీరే చెప్పండి, లేకపోతే ఏ హాస్టల్కి వస్తారో మీరే చెప్పండి. మేము స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం, ఈ రాష్ట్రంలో కావచ్చు, ఈ జిల్లా లోపల కావచ్చు, విద్యార్థులు తినే ఆహారాన్ని మీ రాష్ట్ర ప్రభుత్వానికి చూపెట్టడం కోసం మేము ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. మీ మనమను మనమరాలు తినే ఆహారాన్ని చూపెట్టే తీసుకొచ్చే దమ్ము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని మేము స్పష్టంగా ఈ యొక్క సవాల్ విస్తూ ఉన్నాం. ఈరోజు పర్మనెంట్ బిల్డింగ్ లేక పక్క భవనాలు లేక అదే శిథిలావస్థ చేరిన భవనాలు వస్తున్నాం. పర్మనెంట్ వార్డెన్ లేక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒక్కొక్క వార్డెన్ 2-3 క్యాంపస్లకు ఇన్ఛార్జ్ ఉండడం వల్ల ఏ విధంగా పరిపాలన సౌలభ్యం అవుతుందని ఈ సందర్భంలో అడుగుతూ ఉన్నాం. రాష్ట్రం లోపల సంక్షేమ హాస్టల్స్ కావచ్చు, గురుకులాలు కావచ్చు, జైళ్ళ కన్నా బలర కొట్టాల కన్నా ఈ రాష్ట్రంలో హీన స్థితిలో దీన స్థితిలో ఉంది. ఈ యొక్క హాస్టల్ సమస్యలపైన వెంటనే ఈ సమస్యలు పెండి అయితే హాస్టల్ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి. మెడ్ చార్జీలు, కాస్మెటిక్ చార్జీలు, అలాగే సన్న బియ్యాన్ని ఏర్పాటు చేయాలి, తర్వాత పర్మనెంట్ బిల్డింగ్ ఏర్పాటు చేయాలి, వార్డెన్లు నియమించాలని ఏబీవీపీ ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉంది. రాన్న రోజుల్లో 1వ తారీఖు రోజున ఈ రాష్ట్రం లోపల ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్స్ కావచ్చు, తర్వాత విద్యారంగ సమస్యలు అన్ని విషయాలపైన
చెలో హైదరాబాద్ అనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున లక్షలాది మంది విద్యార్థులతో చెలో హైదరాబాద్ ఏబీవీపీ సింహగర్జన పేరుతో చెలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క ఈ రాష్ట్రం లోపల అన్ని విద్యార్థులందరూ కూడా ఈ యొక్క చెలో హైదరాబాద్ కార్యక్రమానికి తల్లి వచ్చి విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. తప్పకుండా ఈ సంక్షేమ హాస్టల్ కావచ్చు, గురుకుల సమస్యల పరిష్కారం చేయకుంటే ఏబీవీపీ తప్పకుండా తీరుతని ఉద్యమాలు వేస్తూ ఉంటుంది. మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, సీఎం కావచ్చు, ఈ రాష్ట్రం లోపల ఎక్కడ తిరిగే ప్రసక్తే ఉండదని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. నా పేరు మారాయణ రంజిత్ కుమార్, ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్.